జగిత్యాల ప్రజలందరికీ కూడా నమస్కారం. అదే విధంగా జగిత్యాల చుట్టుపక్కల మండలాల ప్రజలకు కూడా నా ఒక విజ్ఞప్తి. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలను దాదాపు ప్రపంచంలో అన్ని దేశాలను ఇప్పటికే చుట్టుముట్టి భారతదేశంలో మరి మార్చిలో ఒక్కొక్క కేసు చొప్పున ప్రారంభమైంది. మార్చి 17-18 తేదీల నుండి కేసులు ఒక్కొక్కటి ఎక్కువ కావడం, 20 తారీఖు తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడం అనేది మనందరికీ తెలిసిందే. ప్రపంచం అంతా కూడా ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి మనకు మందులు లేవు. ఎన్ని రోజులు మనం లాక్డౌన్ ప్రకటించి ఇంటిలో కూర్చున్నా కానీ ఇది తగ్గదు. ఒకే ఒక్క దీనికి నివారణ భౌతిక దూరాన్ని పాటించడం, మాస్క్ కట్టుకోవడం, మూతికి బట్ట కట్టుకోవడం, చేతులు కడుక్కోవడం సబ్బుతోటి, బయట ఎక్కువ గుంపులు గుంపులుగా తిరగకపోవడం, ఎవరైనా మనం ఇంటికి వచ్చినా మనం ఎవరి ఇంటికి వెళ్ళినా కానీ చేతులు కడుక్కోవడం, ఇట్లాంటి మార్గాలు తప్ప దీనికి ప్రత్యేకమైన మందు అనేది ఈనాటికి కూడా లేదు. ఈ విషయాన్ని నేను మార్చి 17 నాడే రాయకల్లో ప్రెస్ మీట్ పెట్టి తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత నా జీప్ తీసుకొని ఒక ఎలక్షన్లలో అయితే ఎలా ప్రచారం చేసుకుంటూ తిరుగుతామో, లేదా చిన్నగా చెప్పాలంటే ఒక సినిమా రిలీజ్ అయితే ఆటో తిరుగుతుంది పట్టుకొని తిరుగుతుంటాడు, అట్లా ఒక 20 రోజులు నేను తిరిగిన ప్రతి గ్రామం ఇక్కడ దరువు నుంచి మొదలు పెడితే, అంతర్గామం నుంచి మొదలు పెడితే బోర్నపల్లి లాంటి చివరి గ్రామం వరకు, మంగళ నుంచి జాప్తాపూర్ గ్రామం వరకు, పట్టణంలో దాదాపు చాలా వాళ్ళల్లో తిరిగి చెప్పడం జరిగింది ఈ కరోనా మహమ్మారికి మందు లేదు, మన అందరం కూడా ఒకరికొకరం దూరం ఉండాలి, చేతులు కడుక్కోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని స్థానిక లోకల్ ఛానళ్ళే కానీ వివిధ మాధ్యమాలలో ప్రముఖ దినపత్రికలలో కూడా వచ్చింది. ఇది ప్రచార రథం కాదు, కరోనాపై అవగాహన రథం అని చెప్పి. మరి అందుకే ఒక డాక్టర్గా అదేవిధంగా బాధ్యతాయుతమైన శాసనసభ్యునిగా దీనిపైన ప్రజలకు నా పరిధిలో ఈ ప్రాంతంలో పలుమార్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ జబ్బు, ఈ బీమారి ఎవరికి అర్థమవుతలేదు. మొదట్లో కొంత నియంత్రించుకుంటే ఆగుతుంది అనుకున్నాం. ఈ విషయంలో కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది నాయకులు పదే పదే ప్రభుత్వాలను తప్పుపడుతున్నాయి. ఏ ప్రభుత్వాన్ని ఎక్కడ తప్పుపడతాం? ప్రపంచ ఆరోగ్య సంస్థ WHOనే దీనిపైన టోటల్గా పప్పుల కాలేసింది, వాళ్ళకే అర్థం కాలే. మరి భారతదేశానికి చెందిన గొప్ప వైద్య విజ్ఞాన సంస్థ ICMR, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్, వారే ఎన్నోసార్లు గైడ్ లైన్ చేంజ్ చేశారు. ఎందుకు గైడ్ లైన్ చేంజ్ చేశారు? ఎప్పటికప్పుడు నిబంధనలు డిఫరెంట్గా చెప్పడం జరిగిందంటే ఈ వ్యాధి అసలు ఇంతకుముందు లేదు, అర్థం కాలే. కానీ ఈ విషయంలో ప్రజలను మాత్రం చైతన్యపరచడంలో కానీ అవగాహన కల్పించడంలో కానీ ఎవరు కూడా తక్కువ చేయలే. ఇటు కేంద్రం కావచ్చు, ఇటు రాష్ట్రం కావచ్చు, ఇటు కేంద్రంలో ఉన్న పార్టీల అధికారంలో నాయకులు కూడా అప్పుడప్పుడు మా ముఖ్యమంత్రి గారిని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటే ఓసారి మరి వాళ్ళని చూసి నవ్వాలన్నా ఏడవాలన్నా అర్థమవుతలేదు. ఎందుకంటే ఇటు ఢిల్లీలో కానీ, గుజరాత్లో, రాజస్థాన్లో, మహారాష్ట్రలో, తమిళనాడులో ఇదే పరిస్థితి. ఇక మన జగిత్యాలలో సీనియర్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తూ ఉంటారు. ఆ విమర్శించే ముందు ఒక్కసారన్న ఆలోచించుకోరా? అయ్యో మేము తప్పిపోయే 4 రాష్ట్రాల్లో అధికారం ఉన్నాం, అలా రాజస్థాన్ ఉన్నది, అట్లనే పక్కనే మహారాష్ట్రలో మేమే సపోర్ట్ చేస్తున్నాము,
అక్కడ ప్రభుత్వానికి అక్కడ మహారాష్ట్రలో విలయతాండవం అని చెప్తుంది. అసలు మహారాష్ట్రతో మళ్ళీ సగం మన తెలంగాణకు వస్తున్న సంగతి ఒక్కసారైనా ఆలోచించుకోరా? ఇటు బీజేపీ నాయకులు కూడా కొంత ఆలోచన చేసుకోవాలి. గుజరాత్లో ఎంత తీవ్రంగా ఉన్న సంగతి మర్చిపోవద్దు. ఈ టైంలో ఏదో శవాల మీద పేలాలు ఎరుపుకున్నట్టు ఈ శవ రాజకీయాలు ప్రభుత్వాలను విమర్శించడం కాదు, ప్రజల మధ్యలో ఉండి అవగాహన కల్పించాలి, వాళ్ళపైన తెలియజేయాలి. ఇక్కడికక్కడ మనం భౌతిక దూరాన్ని పాటించాలి. ఇక్కడ స్థానికంగా ఒకలకొకలం పోటీ పడుతూ, కానీ పేరేం చెప్పాలి, కానీ ఒకలకొకలం పోటీ పడుతూ చనిపోతే ఒకరు అర్ధగంట ఉంటే నేను అర్ధగంట ఉండబడి, ఇంకొకరు గంట ఉంటే నేను గంట ఉండబడి. అసలు ఫస్ట్ మనమే మార్గదర్శకం కావాలి. నేను గౌరవ జీవన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. ఇవాళ కూడా ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఇంకా నాకు పూర్తిగా తెలియరాలేదు దీనిపైన ప్రభుత్వాన్ని విమర్శించినట్టు తెలిసిందని. మరి దీనికి ముఖ్యంగా చేయాల్సింది ఏంటిది? భౌతిక దూరం. ముఖ్యంగా ఉండాల్సింది భౌతిక దూరం. చేతులు కట్టుకోవాలి. ప్రభుత్వం చెప్పింది ఎవరైనా చనిపోతే 20 మంది కంటే ఎక్కువ వెళ్ళొద్దని చెప్పి మీ ఎన్నో చోట్ల జగిత్యాల కొన్నిసార్లు కేసులు కూడా పెట్టింది. మరి జీవన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళ కార్యకర్తలు మిత్రులు ఎందుకంటే సీనియర్ నాయకులు కాబట్టి వారిని అగౌరవపరచడానికి కాదు, ఒక సీనియర్ నాయకులు మరి అన్నీ తెలిసిన వాళ్ళు విద్యావంతులు ఆ చనిపోయిన కాడ 300-400 మంది ఉంటే చెప్పాలి వెళ్ళిపోయా నేను కూడా వెళ్ళిపోతున్నాను. గంటసేపు పూర్తి చేసుకొని మనమే కూర్చుంటే మిమ్మల్ని చూసి నేను కూర్చుంటే మరి నేను కూర్చోకపోతే ఏమనుకుంటున్నా అని నేను కూర్చుంటే అక్కడ ప్రజాప్రతినిధులం చదువుకున్న వాళ్ళము మనమే తప్పులు చేసి ఇంకా మాట్లాడితే సామాన్యుల గురించి మాట్లాడితే మరి మీలాంటి సీనియర్ నాయకులు వాళ్ళ జీవన్రెడ్డి గారు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మీలాంటి సీనియర్ నాయకులు మీరు కూడా తప్పు చేసింది కరోనా విషయంలో, జగిత్యాల విషయంలో. మీలాంటి వారు ఇక్కడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి చెప్పేది ఉండే, మేమంటే జగిత్యాల మందమే గెలిచాం, మొదటిసారి గెలిచిన వాళ్ళం, ఈ రాష్ట్ర స్థాయి నాయకులు లేకపోతే జాతీయ స్థాయి నాయకులు అవగాహన మీరు కూడా కల్పించాల్సిందే. మొట్టమొదటిగా ప్రజలు భౌతిక దూరాన్ని పాటించాలే. దూరం ఎంతకు? దవాఖానాల వసతులు లేవు, మందులు లేవు, డాక్టర్లు లేవు, అవి అప్పటికప్పుడు పుడతాయా? 100 సంవత్సరాల కింద ఎప్పుడో ఇట్లాంటి దరిద్రపోటు బీమారి 1918 సంవత్సరంలో వచ్చిందని చెప్పి వింటున్నాం. ఆ తర్వాత ఇన్నడు కూడా ఇంత భయంకరమైన వ్యాధి ప్రపంచంలో రాలే. ఆ విషయం మీడియాల ద్వారా, టీవీల ద్వారా ప్రజలందరూ తెలుసు. ఇప్పటికిప్పుడు 100లాది మంది పోయి 1000లాది మంది, రేపటి నాటి 1000లాది మంది వ్యాధిగ్రస్తులు అయితే ఎక్కడైనా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. భారతదేశంలో కాదు, ప్రపంచంలో అత్యంత ధనిక దేశాలు కూడా తట్టుకోలేకపోయినాయి. ప్రపంచంలో అత్యంత ధనిక దేశాలు కూడా తట్టుకోలేకపోయినాయి. కాబట్టి ఈనాడు నేను మీడియా ద్వారా ప్రజలందరినీ కోరుతా ఉన్నా, ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ప్రతి వాళ్ళు కూడా వారి అవసరాల మందమే పనికెళ్ళాలి. భౌతిక దూరాన్ని పాటించాలి. ఒకరికొకరు దగ్గర ఉండకూడదు. ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలి, మాస్కులు పెట్టుకోవాలి. అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు కూడా కోరుతా ఉన్నా, మరి ముఖ్యంగా గౌరవనీయులు జీవన్ రెడ్డి గారిని రోజు ప్రభుత్వాన్ని విమర్శించడమే కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా 216 దేశాలలో వచ్చింది. చాలా చిన్న దేశాలలో జనసాంద్రత తక్కువ ఉన్న కాడ 2-3 అక్కడ కంట్రోల్కి వచ్చింది తప్ప ప్రపంచం అంతా కూడా ఇంకా విలయతాండవం చేస్తూ ఉంది. నాకు కూడా చాలామంది ఫ్రెండ్స్ డాక్టర్స్ ఇక్కడ అక్కడ ఉన్నారు. డెఫినెట్గా చాలామంది కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఉంటారు, కానీ కావాలని రాజకీయం చేస్తున్నారు. ఈ విషయంలో కావాలని రాజకీయం చేస్తున్నారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదు. ఇప్పటికైనా ప్రతి విద్యావంతులు కానీ ప్రతి వాళ్ళు తెలిసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళే కావాలని లేదు, దీనిపైన అవగాహన ఉన్న వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఇప్పటికైనా ఉండాలి. ఈ విషయాన్ని నేను ఇలా ఏదో చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు చెప్తలేను. ఈ కేసు జగిత్యాల్లో ఒక్క కేసు కూడా లేనాడు నేను మొత్తం నియోజకవర్గం అంతా జీబు మైకేసుకొని తిరిగిన సంగతి టీవీలలో చూసింది. అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కూడా చెప్పడం జరిగింది. దానికి కారణం తప్పక ఇలాంటి రోజు వస్తుందని చెప్పి కొంత అవగాహన ఉన్నది కాబట్టి నేను అదే రోజు చెప్పడం జరిగింది. ఈరోజు చాలామంది ప్రముఖులకు కూడా వస్తూ ఉన్నది, పేర్లు నేను చెప్పడం బాగుండదు. జగిత్యాల జిల్లాలో చాలామంది ప్రముఖులకు కూడా వచ్చింది. కాబట్టి దయచేసి ఒక డబ్బుతోటి ముడిపెట్టుకునేదే కాదు ఇది, చాలా డబ్బున్న వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ జబ్బుకు మందు లేదు,
ఓసారి ఆక్సిజన్ లేక చచ్చిపోయినట్టున్నారు, ఓసారి వెంటిలేటర్ లేక అని. కానీ వెంటిలేటర్ పైన ఉన్న వాళ్ళు చచ్చిపోయింది ఎక్కువ. ఒక్కసారి ఈ జబ్బు తీవ్రత వచ్చిన తర్వాత ఎంత ధనికులను కానీ వెంటిలేటర్ వరకు వెళ్ళిన వాళ్ళు బతికిన వాళ్ళు చాలా తక్కువ. నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నా. అదేవిధంగా మీడియా మిత్రులు కూడా దీని కొంత మనం పాజిటివ్ సైడ్ కూడా చెప్పాలి. ఎందుకంటే ప్రజలు కూడా భయభ్రాంతులు కావద్దు. ఈ విషయంలో కూడా నేను ప్రజలకు మరొకసారి తెలియజేస్తున్నా, అబ్బో కరోనా అంటే అందరం చచ్చిపోతామని కూడా అనుకోవద్దు, అంటించుకోవద్దు. ఈ విషయంలో అంటించుకోవద్దు. కానీ భయపడకూడదు. ఇప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో చూసినా ధనిక దేశాలు కానీ బీద దేశాలు కానీ 2-4% మధ్యలోనే చనిపోతున్నారు. అది కూడా ఎక్కువ మంది వయసు మీద పడ్డ వాళ్ళు, షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్, కిడ్నీ వ్యాధి ఉన్నవాళ్ళు, హార్ట్ బీమారు ఉన్నవాళ్ళు, రకరకాలుగా వివిధ జబ్బులు ఉన్నవాళ్ళు ఈ వ్యాధిని పడుతూ ఉన్నారు. ఎవరో చెప్పినట్టు అందరికీ రక్త పరీక్షలు చేయాలంటే, అందరికీ కరోనా టెస్ట్ చేయాలంటే సాధ్యం కాదు, చేసినా ఫలితం లేదు. నేను ఇంత ప్రజలలో తిరుగుతున్నాను కాబట్టి, రోజు చాలామంది నా దగ్గరకు వస్తున్నారు కాబట్టి, మొన్న ఒక రోజు గొంతు నొప్పులు వేస్తే నేనే చేయించుకున్నా, నెగిటివ్ వచ్చింది. 3 రోజుల కింద నెగిటివ్ వచ్చింది. మరి రేపు మళ్ళీ నాకు రావద్దని ఏముంది? రేపు నాకు రావద్దని ఏముందని గ్యారంటీ? సంజయ్ కుమార్కు నెగిటివ్ వచ్చిందట, కరోనా టెస్ట్ చేయించుకున్నాడు, నార్మల్ వచ్చిందని పత్రికల ద్వారా చూశారు. నేను కూడా 10 మందికి చెప్పిన. కానీ ఇవాళ నాకు అంటొద్దని ఏముంది? ఈరోజు కరీంనగర్ వెళ్ళి వచ్చిన, వీలైనంత వరకు దూరం మెయింటైన్ చేసిన, మాస్క్ పెట్టుకున్నా, ఎవరి దగ్గర పోలే. కానీ ఏనాడు ఈ కరోనా పేషెంట్ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళు, ఎందుకంటే అందరికీ ఈ COVID-19 డిసీజ్ ఎట్లాంటిదంటే, అసలు బీమార్ వస్తే ఏంటనేది తెలియదు. 90% మందికి అసలు వాళ్ళకి వచ్చిందే తెలియదు. యువకులు ఆరోగ్యవంతులు ఉంటే అది వాళ్ళకు వస్తుంది పోతుంది. కానీ వాళ్ళు తుమ్ముతే, దగ్గుతే, మాట్లాడితే వచ్చి తుంపిళ్ళతోటి గజం నుంచి గజన్నర దూరం మధ్యలో ఉన్న వాళ్ళకు వాళ్ళ అంటుకుంటుంది. అప్పుడు వృద్ధులు కానీ, వివిధ రకాల జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు కానీ, కొంతమంది ఆరోగ్యవంతులు కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. అదంతా కూడా 10%, దాంట్లో నుండి మరణించే వాళ్ళు అతి కష్టం మీద ఇప్పటికైతే 3% వరకే ఉంది మన దగ్గర. ఇంకొక 1% లెక్క తప్పిన 1% అటు ఇటు అంతే. అంతకంటే ఎక్కువ మరణాలు లేవు. ఎందుకంటే మనం చూస్తలేమా జగిత్యాలు ఎంతమంది చచ్చిపోతున్నాడు? చచ్చిపోతున్నది గిరే శ్మశాన వాటికలుగా తీసుకుపోయి. కానీ ఏది ఉన్నా కానీ మొదటి నుండి చెప్తున్న ఈరాజు చెప్పడం కాదు, జీవన్ రెడ్డి గారు ఇలా ప్రెస్ మీట్ పెట్టేదో చెప్పిందని తెలిసింది. ప్రజలకు గాదిలోకి వదిలేసిందని చెప్పి, కష్టకాలం వస్తుందని చెప్పి నేను మార్చలేదు చెప్పిన. ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికైనా కానీ ఇప్పుడు పోయి టెస్ట్లు చేయించుకుని సర్కార్ దవాఖాన ముందు జయిత్యాలను 100,000 మందికి చేయిస్తే వస్తే గదే 10 మందికో 20 మందికో. కానీ మిగతా 99,900 మందికి రేపు రావద్దని ఏముంది? ఈ టెస్ట్ మళ్ళీ రేపు చేయలేం కదా. ఇంతమందికి చేసే ఫెసిలిటీ ఉందా? చేయాలంటే అనుకున్నంత ఈజీయా? సింపుల్ ర్యాపిడ్ టెస్ట్ చేయాలంటే ఒక 1/2 గంట పడుతుంది. మిగతా రకమైన రెగ్యులర్ కొద్దిగా 90-80% యాక్యురసీ అంటే ఎక్కువ రిజల్ట్ కరెక్ట్ వచ్చే టెస్ట్ చేయాలంటే 5-6 గంటలు పడతాం. టెస్ట్ చేసే టెక్నీషియన్స్ కార్పొరేట్ హాస్పిటల్లో పీపీఈ కిట్స్ పెట్టుకున్నాను. కొంతమంది జబ్బుల పాలవుతున్నారు, అనారోగ్యం పాలవుతున్నారు. అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు పీపీఈ కిట్స్ సరిగా లేవని. నా ఫ్రెండ్ భార్య, ఫ్రెండ్ కూతురు గాంధీ హాస్పిటల్లో పనిచేస్తుంది. అదేవిధంగా వేరే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సరిపోయినని పీపీ కిట్స్ ఉన్నాయి, అంటే పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్. ఇది చాలా కష్టం. 2-3 గంటలు వేసుకోగానే మళ్ళీ తీసేయాలనిపిస్తుంది, మళ్ళీ మార్చుకొని కొత్తది వేసుకోవాలి. అలాంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని, ప్రభుత్వం వసతులు చేస్తలేదు లేకపోతే ప్రైవేట్ దవాఖానలు చూస్తలేరు అనే బదులు మనం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ వ్యాధి నుండి వ్యాధి బారిన పడద్దంటే మనం భౌతిక దూరాన్ని పాటించాలి, గుంపులలో వెళ్ళకూడదు, చేతులు కడుక్కోవాలి. ఎవరైనా మన దగ్గర వాళ్ళు చనిపోయినా కానీ, మన జగిత్యాలకు చెందిన ప్రముఖ డాక్టర్ తల్లి చనిపోతే కూడా మేము ఎవరం వెళ్ళలేదు, రావద్దని చెప్పింది వాళ్ళు, రావద్దని చెప్పింది. కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి తెలియజేసిందంటే భౌతిక దూరాన్ని పాటించండి. దగ్గరి మిత్రులు బంధువులు చనిపోయినా కానీ 5-10 మంది కంటే ఎక్కువ వెళ్ళకూడదు. పెళ్ళిళ్ళు ఉన్నా కానీ శ్రావణమాసం మంచి రోజులు వచ్చినాయి, నోములు ఉంటాయి ఏమో అంటారు, చాలా లిమిటెడ్గా చేసుకోవాలి. ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటే
మంచిది అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. మరి రేపటి నాడు ఇంకా బక్రీద్ పండుగ వస్తుంది, మా ముస్లిం సోదరులు కూడా పోడతా ఉన్నా, చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. ఇప్పుడే నాకు తెలిసింది జగిత్యాల్లో పట్టణంలో ఒక ముస్లిం సోదరునికి కరోనా వచ్చింది. నేనే హైదరాబాద్ మాట్లాడి అడ్మిట్ చేశాను, నేనే హైదరాబాద్ మాట్లాడి బెడ్ ఇవ్వమని చెప్పినాను. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందిగా అందరికీ తెలియజేస్తూ, శవ రాజకీయాలు చేయొద్దు, శవాలపై పేలాలు ఏర్పడినట్టు కరోనా మీద ఈ స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటే. కాబట్టి దయచేసి నేను ప్రతిపక్ష నాయకులను కోరుతా ఉన్నా, దానికి బదులుగా మీ విలువైన సమయాన్ని, మీ పెద్దలు మీ విలువైన సమయాన్ని ప్రజలను చైతన్యవంతం చేయడంలో